జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా విద్య వైద్య మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రజలకు అందాల్సిన వైద్య సదుపాయాల విషయంలో గాని అలాగే విద్యకు సంబంధించి అందాల్సిన సంక్షేమ పథకాల అమలు విషయంలో గాని ఎక్కడ రాజీ పడేది లేదు అనేది చాలా స్పష్టంగా తేల్చెబుతున్నారు. అయితే తాజాగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక అల్టిమేటం జారీ చేశారు. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కలిగిన ఆసుపత్రులు ఖచ్చితంగా ఒక 6 ప్రామాణికాలు అయితే ఖచ్చితంగా పాటించాలి అనేదే జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేసిన అల్టిమేటం వెనుక అసలు కారణం. అంటే రాష్ట్రంలో కరోనా నివారణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే జరిపిన ఒక సమీక్షలో కొన్ని 6 ప్రమాణాలు అన్ని ఆసుపత్రులు కూడా తప్పనిసరిగా పాటించాల్సిన 6 ప్రమాణాలను అయితే బయటపెట్టారు. అవి ఏంటంటే, 1, మౌలిక సదుపాయాలు, అలాగే వైద్యులు పూర్తిగా అందుబాటులో ఉండాలి. ఇక 3, అన్ని రకాల ప్రమాణాలతో కూడిన మెడిసిన్, అంటే అన్ని రకాల ప్రమాణాలతో కూడిన ఔషధాలు అందించాలి. 4, ఆహారం. 5, శానిటైజేషన్. 6, ఆరోగ్య మిత్ర, అంటే ఇవన్నీ ఆరోగ్య మిత్ర ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండాలి. నిత్యం శానిటేషన్ అయితే చేస్తూ ఉండాలి. ఆసుపత్రులు పరిశుభ్రత విషయంలో, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచే విషయంలో కూడా ఇక్కడ రాజీ పడకూడదు. ఇవన్నీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేసిన అల్టిమేటం వైద్య ఉన్నతాధికారులకు. అంటే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నింటిలో కూడా ఏ ఆసుపత్రి అయితే ఆరోగ్యశ్రీతో లింకప్ అయి ఉందో ఆ అన్ని ఆసుపత్రుల్లో కూడా ఖచ్చితంగా ఈ 6 ప్రమాణాలు పాటించాలి. ఇన్ కేసు కోవిడ్ ఆసుపత్రుల్లో కూడా ఖచ్చితంగా నాణ్యమైన వైద్యం అయితే అందించాలి. వైద్య సదుపాయాలు కూడా అన్నీ సక్రమంగా ఉండాలి అనేది, మంచి ఆహారం అందించే విషయంలో కానీ, శానిటేషన్ చేసే విషయంలో కానీ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేసిన అల్టిమేటం. దీన్ని ఎప్పుడు కూడా అధికారులు పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా పెట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎక్కడ ఏ ఆసుపత్రిలో సరిగ్గా లేకపోయినా ఇమీడియట్గా వాళ్ళని అప్రమత్తం చేయాలి, హెచ్చరించాలి అనేది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం జారీ చేసిన ఈ 6 ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకపోయినా వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే కొంత సమయం ఇస్తారు, ఫస్ట్ హెచ్చరిస్తారు, అయినా సరే మారకపోతే కనుక ఇమీడియట్గా వాళ్ళని ప్యానల్ నుంచి తొలగిస్తారు. అంటే వాళ్ళకి ఇంకా ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి అవకాశం ఉండదన్నమాట. ఆరోగ్యశ్రీని ఆసుపత్రి నుంచి తొలగిస్తారు. అంతేకాకుండా 104 కాల్ సెంటర్ కూడా సమర్థవంతంగా పనిచేయాలి అని చెప్పడం, నాణ్యతతో కూడిన సేవలు అందించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. రోజు మాక్ కాల్స్ చేసి పర్యవేక్షించాలి అనేది, వాళ్ళు పనితీరు ఎలా ఉందనేది మాక్ కాల్స్ కూడా చేయాలి అనేది. ఫోన్ చేసిన అరగంటలో ఖచ్చితంగా బెడ్ ఏర్పాటు చేయాలి. ఆ విధంగా 104 కాల్ సెంటర్ పనిచేయాలి అని. 104కి ఎప్పుడైతే ఫోన్ చేస్తారో, ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసిన అరగంటలో కరోనా రోగులకు ఆసుపత్రుల్లో బెడ్లు కేటాయించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా జారీ చేసిన అల్టిమేటం. అలాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో అత్యంత నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందించాలి అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీని మీద వైద్యాధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అలాగే అన్ని ఆసుపత్రుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు. అన్ని ఆసుపత్రుల్లో హెల్ప్ డెస్క్ల వద్ద ఖచ్చితంగా ఆరోగ్య మిత్రుల నియామకం ఉండాలి. వాళ్ళ పనితీరు మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా జరగాలి అనేది. రోగి ఆసుపత్రికి రాగానే ఆరోగ్య మిత్రులు వారి సమస్య తెలుసుకొని ఆసుపత్రిలో చేర్పించాలి. ఆరోగ్య మిత్రులు తప్పనిసరిగా ప్రోటోకాల్ ప్రకారం పనిచేయాలి అనేది. అంటే హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి తప్పనిసరిగా మెడికల్ కిట్లు కూడా అందించాలి. వారితో ఏఎన్ఎంలు, వైద్యులు ఖచ్చితంగా అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి. అంటే వచ్చే 15 రోజుల్లో ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో కూడా వైద్య సేవలు ఆధారంగా గ్రేడింగ్ జరగాలి అనేది అధికారులకు ముఖ్యమంత్రి జారీ చేసిన ఆదేశాలు. ఇవన్నీ స్ట్రిక్ట్గా పాటిస్తే కనుక మెరుగైన వైద్యం ప్రతి ఒక్కరికి అందుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సదుద్దేశం. నిజంగా అద్భుతమైన నిర్ణయాలు ఇవి. ఇవి కనుక అందరూ పాటిస్తే నిజంగానే మెరుగైన వైద్యం అందుతుంది అనే ఆశాభావం కూడా ప్రజలందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్